తెలంగాణలో మద్యపాన నిషేధం విధించాలని కోరుకుంటున్నారా అంటే ఎనభై ఎనభై ఏడు శాతం మంది కోరుకుంటున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు మాత్రం వద్దంటున్నారు వాళ్ళకి ఎందుకంటే అది లేకపోతే కష్టమవుతుంది కదా తెలంగాణలో మద్యపాన నిషేధం విధించాలా అని కోరుకుంటున్నారా అని తెలు తొలివేలుగా ఒక క్వశ్చన్ వేస్తే ఎనభై ఏడు శాతం మంది అవును అని చెప్పేసి అంటున్నారు ఆ ఎనభై ఏడు శాతం మందికి ఏం చెప్తా అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందే మద్య మద్యం పైసల మీద తాగుబోతుల పైసల మీదనే తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది అన్ని వ్యవస్థలు అయిపోయినాయి మనం ప్రజలు తాగితే వాటి మీద వచ్చిన పైసలతో కేసీఆర్ సంసారాన్ని నడుపుతున్నాడు తప్పించి ఓ ఆ ఎరబలి దాయకరావు చెప్తాడు తాగేసిన సీసలను కూడా వీళ్ళు అమ్ముకుంటుండ్రట సిగ్గు అనిపిస్తలేదో ఏమో ఈ ఎంఏ ఈ మంత్రులకు కానీ పూల సిగ్గు వదిలేసే మాట్లాడతారు తాగిన సీసలు కూడా వీళ్ళు క్యాచ్ చేసుకుంటుండ్రట అది పెద్ద గొప్ప అంట మీరే సమాధానం చెప్పాలి ఇవాళ ఓట్ల రూపంలో చెప్పుండి తెలంగాణలో మీకు నచ్చిన నాయకుడు బండ్ అని ఒక క్వశ్చన్ వేసింది తొలి వెలుగు బండి సంజయ్ అని పదమూడు శాతం మంది రేవంత్ రెడ్డి అని యాభై శాతం మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని పది శాతం మంది ఈటెల రాజేందర్ అని ఇరవై శాతం మంది కేసీఆర్ అని చెప్పేసి ఏడు శాతం మంది ఇచ్చారు దాదాపు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఈ పోల్కు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి తెలంగాణలో మీకు నచ్చిన నాయకుడు ఎవరు అని చెప్పేసి తొలివేలుగా క్వశ్చన్ ఇస్తే ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇందుట్లో కేసీఆర్ ఏడున్నాడో తెలుసా లాస్ట్కి ఇంకా మా వాళ్ళు కేఏ పాలు పెడితే కేఏపాల్ కంటే కింద ఉండేటోడు కేఏ పాలు షర్మిల పేరు పెడితే వాళ్ళకంటే కింద ఉండేటోడు కేసీఆర్ ఇగో కేసీఆర్కు ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఏడు శాతం ఓట్లు వచ్చినాయి బండి సంజయ్కి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పది శాతం ఓట్లు వచ్చినాయి ఈటల రాజేందర్కు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డికి యాభై శాతం ఓట్లు వచ్చినాయి ఇరవై ఐదు వేల మంది పోల్లో పాల్గొన్నారు కేసీఆర్ ఇరవై ఐదు వేల మంది ఓట్లు వేస్తే దాంట్లో నీకు ఏడు శాతం వస్తే రేవంత్ రెడ్డికి యాభై శాతం ఓట్లు వచ్చినాయి గది నీ పరిస్థితి నీ ఇంకా ఈ పోల్లో కేఏ పాలు షర్మిల పేర్లు పెడితే వాళ్ళకు కూడా నీకంటే ఎక్కువనే వచ్చేటివి నీ పరిస్థితి ఎక్కడుండోదో ఒకసారి చూసుకో కేసీఆర్ కేసీఆర్ జాతీయ పార్టీ హిట్టా ఫట్టా ఫట్టు తొంభై ఒక్క శాతం మంది చేసిండ్రు ఇది కూడా ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఫట్టట తొంభై ఒక్క శాతం మంది తేల్చేసింది కేసీఆర్ జాతీయ పార్టీ హిట్ ఆఫ్ అంటే ఈ హిట్ అని చెప్పేసి ఆ జాతీయ పార్టీ పెడితే పదవులు వస్తాయని ఆశీ చెట్లు మాత్రమే వేసేటరు ఈ ఓట్లు ఇంకోటి ఏదో మిస్ అయినామా ఇది ఉంది రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదన్న కోదండరామ్ మీరేమంటారు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేదు అని కోదండరామ్ అన్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి తొలివేలుగా ఒక క్వశ్చన్ ఇస్తే నిజమే అని చెప్పేసి తొంభై ఒక్క శాతం మంది ఒప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో తొంభై ఒక్క శాతం మంది కేసీఆర్ పాలన టీఆర్ఎస్ పాలన ఉన్న రోజులు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణే లేదని చెప్పేసి